మన క్లాస్ ఎక్కడ? ఏ కవిత, ఏ రమేష్, మన క్లాస్ ఎక్కడుందిరా? రండి 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 రండి. రే మామా, ఈ పిల్లది మన క్లాస్ ఏదో నమ్మలేకపోతున్నాను. సూపర్ గా ఉంది కదా. మొదలు పెట్టావా? ఏంటి రాయ్, నువ్వేదో చూడనట్ట. మా నాళ్ళం చూడ, ఆ పిల్లని కాకుండా ఇట్ట చూస్తున్నారు. కూర్చోరా. ఆదిలక్ష్మి చూడు, ఆ పిల్లని చూసి నోరెళ్ళ పెట్టుకుంటూ ఎట్ట వస్తుండే. వస్తే ఆదిలక్ష్మి, ఆడాలి ఆడాలి సైట్ కొట్టుకోకూడదు. గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్. కూర్చోండి కూర్చోండి. స్కూల్లో లాగా ఇక్కడ గుడ్ మార్నింగ్ చెప్పాల్సిన అవసరం లేదు, జస్ట్ లేచి వచ్చుంటే చాలు. ఇవాళ మొదటి రోజు, పాఠంతో ప్రారంభించి బోర్ కొట్టడం నాకు ఇష్టం లేదు, అందుకని మనల్ని మనం పరిచయం చేసుకుందాం. నా పేరు శివకుమార్, గత 10 సంవత్సరాలుగా హిస్టరీ లెక్చరర్గా ఉంటున్నాను. నాలాగే మీరు కూడా మీ పేరు, మీరు చదివిన స్కూలు, అలాగే మీ జీవిత లక్ష్యం గురించి ఒక్కొక్కరు వచ్చి చెప్పండి. కొంచెం చదువుపోయి మామా. ఎల్లు మామా, నా మాట ఎల్లు మామా. నా పేరు కామాక్షి. చేతులు కట్టుకోకు, ఇది ఏమన్నా స్కూల్? నా పేరు చేతులు కట్టుకోకుండా చెప్పు. కామాక్షి. చేతులు కట్టకుండా మాట్లాడలేదు. చదివింది గవర్నమెంట్ హై స్కూల్లో. ఉండు, నీ జీవితం ఎక్స్టెండ్ చేసుకుంటాను సార్. నా జన్మ భూమి. భూమి ఏంటి అమ్మాయి, సైలెంట్ గా ఉంది. నా పేరు ఆదిలక్ష్మి, గవర్నమెంట్ హై స్కూల్లో చదివా. ఉండమ్మా ఉండమ్మా. సార్, నీ జీవిత లక్ష్యం ఏంటో చెప్పమ్మా. తొందరగా చచ్చి ఐశ్వర్య గడుపులోపుడుదామని సార్. పోరా, నువ్వు చెప్పమ్మా. మంచి ఉద్యోగానికి పోవాలి. కళ్ళు కొట్ల చీకలమ్ముకో. వీళ్ళు మాత్రం డబ్బులు చెల్తున్నారు ఏంట్రా? నిన్నే చెప్పు. నువ్వు చెప్పు. అరే చెప్పమాటలా? ఏ నువ్వు చెప్పకూడదా? నేను చెప్తానులే గాని నువ్వు చెప్పు. ఏ నువ్వు చెప్పకూడదా? నువ్వు చెప్పు. ఆపి, ఎవరో ఒకళ్ళు చెప్పండి. సార్ అడుగుతున్నారుగా చెప్పు. ఏ నిన్ను అడగలేదా? నన్ను అడిగారని తెలుసు, నిన్ను అడిగారుగా. నా తను చెప్పమంటావా? నువ్వే చెప్పు. చెప్పకూడదా? ఫ్యూచర్ లో మంచి రాజకీయ నాయకులు అవుతారు గాని. వెళ్ళి కూర్చోండి రా, వెళ్ళండి. సార్ చెప్పారుగా వెళ్ళి కూర్చో. ఏ నీకు చెప్పారుగా, నువ్వు వెళ్ళి కూర్చో. నాకు చెప్పారని తెలుసు, నీకు చెప్పారుగా. నీకు చెప్పలేదా? నీకు చెప్పలేదా? నీకు చెప్పలేదా? నీకు చెప్పలేదా? నీకు చెప్పలేదా? కాదురా, నీకు చెప్పారుగా. నువ్వు వెళ్ళొచ్చుగా.